బాలయ్య వర్సెస్ అచ్చెన్న ఎపిసోడ్ హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి బాలకృష్ణ తీరుపై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనూ అరెస్ట్ భయంతో లోకేష్ ఢిల్లీలోనూ ఉన్నారు ఈ నేపథ్యంలో టిడిపికి పెద్ద దిక్కుగా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు అధికారికంగా టీడీపీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అచ్చన్నదే అయితే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడైన తనను ఖాతరు చేయకుండా నందమూరి బాలకృష్ణ ఒంటెద్దు పోకడలతో నడుచుకుంటున్నారని సన్నిహితుల వద్ద అచ్చెన్నాయుడు వాపోతున్నారు అసలు టీడీపీకి అధ్యక్షుడు అక్కడున్నాడనే విషయాన్ని విస్మరించి బాలయ్య నడుచుకోవడం ఏంటని అచ్చెన్న మండిపడుతున్నారని తెలిసింది మరీ ముఖ్యంగా అసెంబ్లీలో బాలయ్య వైఖరిపై అచ్చెన్నాయుడు అసంతృప్తిగా ఉన్నారు అసెంబ్లీలో చంద్రబాబు తరువాత టీడీపీ పక్ష నాయకుడు అచ్చెన్నాయుడే అలాంటి అచ్చన్నకు తెలియకుండానే బాలయ్య తొడగొట్టడం మేసాల తిప్పడం అలాగే విజిల్స్ వేయడంతో అచ్చన్న గుర్రుగా ఉన్నారు అయితే లోకం దృష్టిలో బాలయ్యను వెనకేసుకొచ్చినట్లు మీడియా వద్ద అచ్చన్న బెళ్లపిస్తున్నారు అసెంబ్లీలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలో కూడా బాలయ్యనే దిశానిర్దేశం ఏంటని అచ్చన్న ఆవేదన అందుకే అసెంబ్లీ సమావేశాలలో అచ్చెన్నాయుడు తన సహజ స్వభావానికి విరుద్ధంగా మౌనంగా ఉన్నారని పలువురు గుర్తు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అచ్చెన్నాయుడిని పట్టించుకోలేదు బాలయ్య వెంట నడవడం అచ్చన్నను ఇబ్బందికి గురిచేస్తోంది అసెంబ్లీలో నడుచుకోవాల్సిన తీరుపై బయట నుంచి స్లిప్పులు నేరుగా బాలయ్యకే అందడంపై అచ్చన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద తనతో సంబంధం లేకుండానే లోకేష్ బాలకృష్ణ జనసేనని పవన్తో పొత్తు ప్రకటన చేశారు ఇది కూడా అచ్చనకు ఆగ్రహం తెప్పిస్తోంది చంద్రబాబు అరెస్ట్ మొదలుకొని బాలయ్య వింతగా ప్రవర్తిస్తున్నట్లు అచ్చెన్నాయుడు గ్రహించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడి సీట్లో బాలయ్య కూర్చోవడం అలాగే తానున్నానని ప్రకటించడం చూస్తే అధ్యక్షుడైన తనను పక్కన పడేయడమే అని అచ్చన్న భావన బాలయ్య టీడీపీ వ్యవహారాలు చూస్తే త్వరలో అచ్చెన్నాయుడు ఆయనకు దూరంగా తన పని తాను చూసుకున్నా ఆశ్చర్యపోన అవసరం లేదు